మద్యానికి సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్లన సిండికేట్లు అయినటువంటి వాళ్ళు 10 రూపాయల నుంచి 20 రూపాయలకి ఎక్కువ ధరకి అమ్ముతున్నారు అన్నటువంటి అంశం మీదన నారా లోకేష్ స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మద్యం షాపులు ఎంఆర్పి ధరలకే మద్యం విక్రయించాల్సిందని తేల్చి చెప్పారు. కొత్తగా ప్రారంభించిన ప్రైవేట్ మద్యం షాపులు అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న వార్తల మీద ఆయన స్పందించారు. షాపులు ప్రారంభించి 2 రోజులైంది, పకడ్బందీగా విజిలెన్స్ ఏర్పాటు చేస్తాం, ఎంఆర్పి అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం, గత ప్రభుత్వంలో అక్రమ మద్యం మీద వచ్చిన ఆరోపణల మీద విచారణ కొనసాగుతుంది, నివేదిక వచ్చాక బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంటే అప్పుడే ఆదిలోనే హంసపాద అన్నటువంటి కోణంలో తొలి రోజులలోనే 20 రూపాయలు వసూలు చేస్తున్నారు, 10 రూపాయలు వసూలు చేస్తున్నారు అన్నటువంటి దాని మీద వెంటనే ఆయన స్పందించారు. కఠినంగా వ్యవహరిస్తాం, దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని పెడతామని ప్రకటించారు.